అందరికి నమస్కారం. ఈ మధ్య కాలాల్లో తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది విశ్లేషకులు బ్రహ్మం గారి కంటే గొప్పగా ముదిరిపోయారండి. అంటే బ్రహ్మం గారు ఎప్పుడో ఈ కలియుగంలో జరగబోయే అంశాలన్నింటి మీద చెప్పారు అన్న నానుడుంది. చాలా అంశాలలో మనం దాన్ని విశ్వసిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆధునికంగా కొంతమంది పుట్టుకొచ్చారు బ్రహ్మం గారులు. వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఆ బ్రహ్మంగారులంతా బ్లూ మీడియా తొత్తులు, విశ్లేషకుల ముసుగుల్లో ఈ బ్రహ్మంగారి అవతారం ఎత్తిన బాబాల కింద చెప్పాలి. ఒక ఆయన ఎవరు అంటే విశ్లేషకుడు, కాంగ్రెస్ నాయకుడు ఎవరు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన మహా తల్లి ఉంది రోజా గారు, రేవంత్ రెడ్డి గారు కోవట్టు ఆయన్ని టీపీసీసీ అధ్యక్షుని చేసిందే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆమె అంటారు. ఇంకొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని ఆపాదిస్తూ ఏదో చేస్తున్నారు. ఇంతటికి వీళ్ళకి ఏం తెలుసండి, రాజకీయాలలో ఓ సంవత్సరంలో ఏం జరుగుతుందో చెప్పలేని మనం 20 ఏళ్ళ జోస్యం చెప్తారా? మీకు ఎవరికైనా వార్డు మెంబర్ అయ్యే అర్హత ఉందా, గెలవగలరా, లేకపోతే మీకు ఏం తెలుసు, లెక్క ఉందా, పక్కుందా, దానికి ఆ విశ్లేషణ చేయడానికి ఒక తార్కికంగా ఏమైనా ఉందా? అంటే మీ నోటికొచ్చినట్టు 20 ఏళ్ళు తెలుగుదేశం రాదు, ఇంకొక లేదు 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఇలాంటి మాటలంతా మీరేం బ్రహ్మం గారి స్వరూపులు కాదు. ఈరోజు ఎన్నిక జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇది తాజా పరిస్థితులు చూడండి. మొన్న తిరుపతి ఎన్నికల్లో ఏమైందో, ఎంత బస్సుల్లో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసి గొడవలు చేసినా 32.5% ఓట్లు తెలుగుదేశానికి. ఎంత బలమైన బలిష్టమైన పార్టీ 20 ఏళ్ళు రాదని చెప్పడానికి మీకు ఎవరికైనా ఏ ఛానల్ వాళ్ళకి కానీ లేదా ఆ మాట చెప్పే వాళ్ళకి సిగ్గుందా, శరముందా? నేను కూడా అంటే తెలుగుదేశం తీసేయండి, సీనియర్ జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని, సైకాలజిస్ట్ని, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ని, మాకు కూడా తెలుసు ఇప్పుడున్న కండిషన్స్లో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అత్యంత మెజారిటీ సాధిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, రాసుకోండి. ఎందుకంటే 3 ఏళ్ళే ఉంది, 20 ఏళ్ళు నా పోటోడు ఉంటామో లేదో తెలియదు, కానీ 3 ఏళ్ళ తర్వాత ఎవరన్నా ప్రశ్నించండి, రాసి పెట్టుకోండి. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరన్నట్టు వీళ్ళిద్దరు గురు శిష్యులు అనుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్కి గురువు గారు ముఖ్యమంత్రి అయితే అక్కడ శిష్యుడు ముఖ్యమంత్రి అవుతాడు. అంటే పార్టీలో పనిచేసి వెళ్ళిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారే పంపించేస్తున్నారు, బీజేపీలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తారు, ఇలా ఏంది? లేదండి, మాట్లాడేదానికి ఒక వివేకము, విచక్షణ ఉండదా? రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటారు. అలాగే రేవంత్ రెడ్డి గారు తన ప్రయోజనం కోసం ఆయన పార్టీలోకి వెళ్ళారు, చేశారు. అయితే అతనిలో ఉన్న సుగుణం ఏమంటే, నేను తెలుగుదేశం వల్ల ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను, ఆ పార్టీ నాకు ఒక వేదిక కల్పించి గొప్పవాణి చేసింది కాబట్టి ఆ పార్టీ పట్ల ఆయన కొంత సుహృద్భావంతో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. అంతే, రోజా గారి లాగా పని అయిన తర్వాత విమర్శలు చేయడం లేదు. కాబట్టి అందరూ గుర్తించండి, అనవసరమైన విశ్లేషణలు చేస్తూ భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? నాకు అర్థమైందంటే సైకాలజిస్ట్గా చెప్తున్నాను నేను. అక్కడ రేవంత్ రెడ్డి గారిని చూస్తే భయం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఫోబియా. ఈ భయము ఫోబియా రెండు కూడా మానసిక రుగ్మతలు. ఎక్కడన్నా ఉంటే మీకు హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎర్రగడ్డకపోయి చూపించుకోండి. లేనిపోని మాటలు ఎందుకు? ఎవరైనా ఉంటే సవాల్ చేయండి. ఆ విశ్లేషణ చేసే వాళ్ళు లెక్కలు చెప్పండి. ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఓట్లు ఎలా ఉన్నాయి, ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ ఓట్లు ఎలా మారుతూ వచ్చాయి, ఆ పోలరైజేషన్ ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నింటినీ అంచనా వేసి లెక్క వేయండి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టాలంటే ఎంత కష్టమో అలాగే రాజకీయ విశ్లేషణకు కూడా సంక్లిష్టమన్న విషయాన్ని గుర్తించి ఈ తప్పుడు ప్రచారాలు చేయడం, మీ నోటుకొచ్చింది విశ్లేషణ అనుకునే
దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడండి. ఎందుకంటే మేధావి అనేవాడికి ఒక తార్కిక గుణం, వివేకం, విచక్షణ ఉండాలి. అలా కాకుండా ఎవడో కోసం ఎవరో పోషిస్తారనో ఇంకేదో ఆశించి తప్పుడు విశ్లేషణ చేస్తే సమాజంలో చులకన అయిపోతారన్న విషయాన్ని గుర్తించండి, మరొకసారి అండర్లైన్ చేసుకోండి. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచి తీరుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇది నేను తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పడం లేదండి, ఒక విశ్లేషకుడుగా చెప్తున్నాను. రాసి పెట్టుకొని ఈ తర్వాత ఎవరన్నా ఉంటే నన్ను ప్రశ్నించండి, చెప్తాను.